జగన్ వచ్చాడు కదా, వచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి అన్న. జగన్ వచ్చిన కానీ అన్ని బాగున్నాయి అన్న. అన్ని బాగున్నాయి. అమ్మ ఒడి పిల్లలు ముసలమ్మలకి పిలిచి అనగా వారెంట్లు అనగా తెల్లారి 6 గంటలకు వచ్చి ఇస్తున్నారన్న. జగనన్న ప్రభుత్వం వచ్చాక జగనన్న పెట్టిన పథకాలు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు బాధపడుతుంది. ఉత్తివన్న అన్న ఆడి మీద సానుభూతి చూపిస్తాను తప్ప మరి ఇంకేమీ లేదన్న. అతను ఏమి చేయలేరు. ఇన్నాళ్ళ తారాజగన్ దూసిపాత్రి వచ్చే ఎలసిన కూడా ఆమె ఇస్తాను నేను. మరి అలాగే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వచ్చాక కొన్ని పథకాలు అందుతున్నాయి కదా, ఇది వృధా పథకాలు అని అంటున్నారు కదా, ఇప్పుడు అలాంటివి నిజమేనా అంటారు? అంతా ఖాయం కాదండి, అది ఉత్త అబద్ధం అండి. ఆడి మీద కచ్చగట్టి ఏదో పొలిటికల్ చెప్తారు తప్ప మరి ఏంటి లేదు. ఆడేం చేయలేరు. జగనన్న ప్రభుత్వం పరిస్థితి బాగుందంటే సూపర్గా ఉంది. మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట? బాగుందన్న. మరి ఆడు అక్కడే చేస్తే చేయగలరా? నలుగురు అందుకుంటేనే సాయము. ఆడు అక్కడనే అక్కడికి జగనన్న జగనన్న సీఎం జగనన్న ఒక్కడే కదా చేయాలి. మరి వేయాలన్న. మరి పక్కన పురుగులు అన్న, పురుగులు తినేస్తాయి కదన్న. పురుగులు అంటే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మరి అక్కడి నుండి ఇక్కడికి మరి అతను పంపించి వేడి చేస్తారు చెప్పండి ఒకసారి. మరి వీళ్ళు పరిపాలన వీళ్ళు బాగలేకపోతే కదా జగనన్న ప్రభుత్వం బాగలేదు. బాగుంటుంది అతను బాగుంటే బాగుండదని వీళ్ళు సరిపెట్టుకెళ్ళాలా. మనోడు కదండి ఇచ్చాడు మన అని సరుకు పోవాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు వీళ్ళందరూ అట భూ కబ్జాలు గట్రా ఎక్కువ చేస్తున్నారట. అందరికీ ఎట్లు అయ్యేటి మనకు తెలియదు కానీ చెప్తాను అది. మరి ఎలా ఇప్పుడున్న రేట్లు ఎలా ఉన్నాయి అంట? మరి రేట్లు ఎంత మనకు తెలియదు కదా. జగన్ అన్న ఇప్పుడు మద్యపానం నిషేధం అని అన్నారు కదా, అలాంటిది ఎలా ఉందంట ఇప్పుడు? అటు గురించి మందు రేటు మాత్రం రేటు ఎక్కువ ఉందండి, అంతేనే జనాలు బాధపడుతున్నారు దానివల్ల. ఎలా ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయి, కొత్త కొత్త బ్రాండ్లు వచ్చి ఏవేవో దించుతాడు, అదేమి అసలు బాగోలేదు మందు. దానివల్ల ఇంతకుముందు టీడీపీ హయాంలో బాగుండేది, ఇప్పుడు ఈ జగన్ అన్న టైంలో మందు మాత్రం ఏది కూడా బాగోలేదు. మరి ఎలా ఇప్పుడు రోడ్ల పరిస్థితి కానీ నిత్యావసర సరుకులు రేట్లు కానీ ఎలా ఉన్నాయంట? మరి సరుకులు ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, ప్రతిది కూడా రేట్లు పెరిగే ఉన్నాయి. ఇంతకుముందు కొంచెం కొంచెం అగ్గులో ఉండేది, ఇప్పుడేమో అంత పెరిగిలో. లేబర్ కష్టాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? లేబర్లు చాలా మంది ఏ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారట కదా. మరి లేబర్ కష్టాలు అంటే మరి అలాగే ఏం చేస్తాం, చెరిపోయినా కష్టపడుతున్నారు ఇబ్బందులు లేక. ఇప్పుడు ఎలా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే బాగుంటారు? జగన్ అన్నే వస్తే మంచిదన్న. ఇలాంటి రేట్లు కట్టి పెంచేస్తాను. రేట్లు పెంచినా ఎన్ని ఉత్తు పొలుతుకాలు మాటలు తప్ప ఏమీ చేయలేరు జగన్నే.